స్వయాన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాబోయే ఎన్నికలను కురుక్షేత్రంతో పోల్చిన తర్వాత ఈ కురుక్షేత్ర యుద్ధంలో తలబడి నిలబడి గెలవాలి అంటే ఎవరు ఎలాంటి ఆయుధాలను వాడబోతున్నారు అనే ఒక చర్చ అయితే మొదలైంది. ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమో లోపాయి కార్యపత్తులో చీకటి ఒప్పందాలు చీకటి తర్వాత చర్చలు ఇంటర్నల్గా చర్చలు ఇటువంటివి ఏవీ లేకుండా సొంతంగానే బరిలో దిగుతూ ఉన్నారు. Y0 175 అని ముందుకెళ్తూ ఉన్నారు. అండ్ ఇదే క్రమంలోనే తను ప్రధాన ఆయుధాలుగా సంక్షేమాన్ని సామాజిక న్యాయాన్ని ఇటువంటి ఆయుధాలని సిద్ధం చేసుకొని ఇంతకు మించి తను బలంగా పదును పెట్టుకున్న ఆయుధం ఏంటంటే క్రెడిబిలిటీ. క్రెడిబిలిటీ అనే ఒక పదునైన ఆయుధాన్ని కూడా తనను ఖచ్చితంగా ప్రొటెక్షన్ జగన్మోహన్ రెడ్డి గారికి. అండ్ అదే సమయంలోనే తన క్రెడిబిలిటీని కాపాడుకుంటూనే 2019 ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇచ్చారో ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని కష్టాలు ఎదురైనా కరోనా లాంటి మహమ్మారి హిట్ చేసినా కూడా ఎక్కడే కూడా తాను ఇచ్చిన మాట ప్రకారం పక్కకు జరగకుండా ఒక్కసారి చెప్పాడు అంటే చేస్తాడు అనే విధంగా తన క్రెడిబిలిటీని కాపాడుకుంటూ కత్తిని తిప్పుతూ ముందుకెళ్తూ ఉంటే అదే సమయంలోనే అటు చంద్రబాబు నాయుడు గారి యొక్క విశ్వసనీయతను తన క్రెడిబిలిటీని కూడా దెబ్బ కొడుతూ పోతున్నారు. 14లో మేనిఫెస్టో ఇచ్చి ఏ విధంగా తొలగించారు, ఈసారి మేనిఫెస్టో కూడా మోసం చేయడం కోసమే అని వాళ్ళు జస్ట్ ఇదంతా మాయాఫెస్టో అని అటువంటి వాటిని నమ్మకండి అని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం ముందుకెళ్లే చరిత్ర చంద్రబాబుకు లేదు అని చెప్పి పదే పదే జగన్ గారు అయితే చంద్రబాబు నాయుడు యొక్క ఆ విశ్వసనీయతను ఉన్న క్రెడిబిలిటీని తగ్గించే ప్రయత్నం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు దగ్గర ఏమైనా కనుక బలమైన ఆయుధం ఏమైనా ఉందా అంటే అది లేదు. ఎన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ సంక్షేమం అయితే ప్రవేశపెడుతూ తన ఆయుధానికి పదును పెట్టుకుంటూ వచ్చారో చివరికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆమె నేను అదే ఆయుధం ఇన్ని రోజులు విమర్శించింది, తుప్పు పట్టింది ఆయుధం, ఆయుధం వల్ల ప్రయోజనం లేదు, ఆయుధం వల్ల యుద్ధాలు గెలను, ఇలా విధంగా ఈ విధంగా అంటే ఆ సంక్షేమం వల్ల శ్రీలంక అయిపోతుంది, పాకిస్తాన్ అయిపోతుంది, వెనిజులా అయిపోతుంది, ప్రజలు సోమరిపోతులు అవుతారు, ఆ ఇచ్చుకుంటూ పోతే ఎట్లా అవుతుంది, ఇటువంటి విమర్శలు చేసుకొని వచ్చి చివరికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆయుధాన్ని అయితే వాడారో, ఏ ఆయుధాన్ని అయితే తను ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు, చంద్రబాబు ఏ ఆయుధాన్ని అయితే విమర్శించుకుంటూ వచ్చాడు, చివరికి అదే ఆయుధమే చంద్రబాబుకు దిక్కయింది. మరి ఇప్పుడు ఒకే ఆయుధాన్ని ఇద్దరు తిప్పితే ఒరిజినల్ వైపు నిలబడతారా జనం, దాన్ని కాపీ కొట్టిన చంద్రబాబు వైపు నిలబడతారా అనేది కూడా ఇంట్రెస్టింగే. సంక్షేమము, ఇప్పుడు చంద్రబాబు ప్రకటించినటువంటి మేనిఫెస్టో, ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి. ఇప్పుడు చంద్రబాబు ఆ మాట నేను ఇవన్నీ చేస్తాను అని చెప్పిన జనాలు టక్కనే చంద్రబాబు చేస్తాడో లేదో కానీ జగన్ అయితే చేస్తాడు అనే ఒక అభిప్రాయం అయితే జనాన్ని ఖచ్చితంగా కలుగుతుంది. సో జగన్ ఏమో తన ఆయుధాలు పదును పెట్టి ఓ మంచిగా రెడీ అవుతూ ఉంటే తన క్రెడిబిలిటీని కూడా కాపాడుకుంటూ సామాజిక న్యాయం సంక్షేమం అనే అస్త్రాలను సిద్ధం చేసుకొని తన సైన్యాన్ని కూడా ముందుని నడిపించుకుంటూ వెళ్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏమో కురుక్షేత్రంలో యుద్ధం చేయడం కోసం ఆయుధాల కోసం వెతుకుతూ ఉన్నారు, చివరికి జగన్మోహన్ రెడ్డి గారి క్యాంపులో ఉన్న ఆయుధాలు తెచ్చుకొని అదిగో నేను తిప్పుతా కత్తి అని చెప్తూ ఉన్నారు. సరే చంద్రబాబు ఇట్లుంటే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏమైనా భిన్నంగా ఉంది అంటే ఆయన మరీ దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారు వాడి పక్కన పడేసి తుప్పు పట్టిన ఆయుధం ఏదైతే ఉందో ఆయుధాన్ని తెచ్చి నేను తిప్పుతానని చెప్తున్నారు. ఆ ఆయుధం పేరే హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ అని. బాయ్ బాయ్ వైసీపీ అంటే టక్కని గుర్తొచ్చేది బాయ్ బాయ్ బాబు. 2019 ఎన్నికల కంటే ముందే మనం చూసాం బాయ్ బాయ్ బాబు అని. చివరికి రీల్స్ ఎలా చేసేవాళ్ళు, షార్ట్స్ ఎలా చేసేవాళ్ళు, టిక్ టాక్ ఎలా చేసేవాళ్ళు, డ్యాన్సులు ఎట్లా చేసేవాళ్ళు, బాయ్ బాయ్ బాబు, బాయ్ బాయ్ బాబు, బాయ్ 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 బాబు అని చెప్పి డ్యాన్సులు చేస్తూ ఉంది. ఈయన బాయ్ బాయ్ వైసీపీనే టక్కన గుర్తొచ్చింది బాయ్ బాయ్ బాబునే. అది జగన్మోహన్ రెడ్డి గారు 19 ఎన్నికల కంటే ముందే వాడి 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 ఇక తుప్పు పడితే పక్కన పడేస్తే దాన్ని పట్టుకొని పవన్ కళ్యాణ్ నేను తిప్పుతా అని అంటూ ఉన్నారు. అధికారంలోకి వస్తే ఏం చేస్తామో కొత్తగా చెప్పలేకున్నారు. పోనీ జగన్ను దించుదామంటున్నటువంటి వీలు వాడుతున్న ఆయుధాలు ఏంట్రా అంటే ఆయన వాడి పక్కన పడేసిన ఆయుధం, ఆయన తర్వాత ఆయన ఇప్పుడు బాగా పదును పెట్టినటువంటి ఆయుధమే చంద్రబాబు నాయుడు గారు కూడా అందులో నుంచి ఒకటి తెచ్చుకుంటూ ఉన్నారు. సో ఇది పరిస్థితి వచ్చే ఎన్నికల కురుక్షేత్రంలో ఎవరి ఆయుధాలు ఏంటి అని. మరి ఎన్నికలకు వచ్చేసరికి ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఆయుధాలకు సంబంధించి ఇంకేవైనా కొత్త కొత్త ఆయుధాలు కొత్త కొత్త అస్త్రాలు వచ్చి చేరుతాయా, ఎవరి ఆయుధం బాగా పదునైందని చెప్పి జనాలు గుర్తిస్తారు, ఎవరిది ధర్మ యుద్ధం, ఎవరిది అధర్మ యుద్ధం, ఎవరిది స్ట్రైట్ ఫార్వర్డ్ యుద్ధం, ఎవరిది లోపాయకారి యుద్ధం, ఈ అన్ని విషయాలను బేరీస్ వేసుకున్న తర్వాతే వచ్చే రాజకీయ కురుక్షేత్రంలో విజయం ఎవరి తీరాన చేరుతుంది అన్నది తేలుతుంది.